ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్ పాప్కార్న్ అండి, ఇంట్లో ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. దీనికోసం నేను తీసుకున్నాను యాక్టివ్ పాప్కార్న్ తీసుకున్నా. ఇవి మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. సో ఇది బటర్ టైప్ అండి, బటర్ ఫ్లేవర్లో తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది అండ్ కిడ్స్ ఉన్నా కానీ అంత ఎక్కువ స్పైసీగా ఉండవు. అంటే ఇందులో వేరియేషన్స్ ఉంటాయి, స్పైసీ టైపు, బటర్ టైపు అని. సో మీకు నచ్చినట్లుగా మీరు తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ప్రెజర్ కుక్కర్ తీసుకున్నానండి. ప్రెజర్ కుక్కర్ అనే కాదు, వేరే ఏదైనా కూడా డేషా టైప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ప్రెజర్ కుక్కర్ తీసుకున్నాను. అది నేను సిమ్లో పెట్టేసుకున్నానండి, గ్యాస్ ఆన్ చేసి సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు పాప్కార్న్ ప్యాకెట్ అనేది కట్ చేస్తున్నాను. ఇందులో నేను ఏమీ వేయనవసరం లేదండి, జస్ట్ మనకి ఇదంతా అలా లిక్విడ్ రూపంలో వస్తుందన్నమాట. జస్ట్ ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ డేషాలో వేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా వేసిన తర్వాత దీన్ని మంచిగా ఒక గరిట పెట్టేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలాగా మొత్తం ఒకే చోట కాకుండా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవటమేనండి. లిడ్కి వచ్చేసి విజిల్ అవసరం లేదు, అలాగే గ్యాస్ కట్ అవసరం లేదు. జస్ట్ కొంచెం ఓపెన్ చేసినట్లుగా ఆ ప్లేట్ పెట్టేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, నేనైతే ఇది టక్ చేయలేదన్నమాట, జస్ట్ సైడ్కి అలాగ పెట్టానంతే. సో కొద్దిసేపటికే మీకు సౌండ్ అనేది వస్తుంది, ఒక 1-2 మినిట్స్కి మీకు రెడీ అయిపోతుందండి. పాప్కార్న్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పార్టీ ప్యాక్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా 5 మెంబర్స్ వరకు వస్తుందండి. ప్రెజర్ కుక్కర్ ముందుగా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.